హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పార్వతి గుమ్మడదాల. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. మసగ మసగ్గా ఉందని చెప్పి పొద్దున్నే లేచిన పాపనైతే పంపించాలి కదా స్కూల్కి. నా అవునైతే అమ్మకైతే ఏదో ఒక బాక్స్ అయితే కట్టాలి, టిఫిన్ ఏదో ఒకటి చేసి. ఇక వచ్చేసి ఈరోజు సన్నరవ్వతో ఉప్మా చేయమనింది. నేను చేసే ఉప్మా మీకు చూపిస్తా ఈరోజు వ్లాగ్లో, నేను ఎట్లా చేస్తాను ఉప్మా అని సన్నరవ్వతో ఆ వ్లాగ్లో చూపిస్తా ఈరోజు మీకు. ఇదేనండి వ్లాగ్ వచ్చేసి ఈరోజు, ఒక చిన్న వ్లాగ్ అయితే తీయాలనుకుంటున్నా. ఇకనా మా కుక్కలు ఏం అరుస్తూ ఉండే ఒకటేమని. ఏమైంది టోనీ? మా టోనీ ఏడా ఉండే, ఎందుకు కుక్కలు అరుస్తా ఉండే టోనీ? మా టోనీ ఏడే ఉంది, ఆ ఏడు అరుస్తా ఉండే. మా టోనీ ఉంది, పాలు ఉంది, ఇదిగోండి కుక్కలు ఏదో ఒకటి అరుస్తూ ఉంటాయి. మరి టోనీ ఇగో ఏదో కుక్క అరుస్తూ ఉంది. ఓకే అండి, మా పాపకి టైం అవుతుంది, మళ్ళా ఇంకైతే టిఫిన్ అయితే కట్టాలి. టిఫిన్ కట్టేసి ఇదిగోండి రవ్వ అయితే పురుగులు ఉంటాయని చూస్తూ ఉన్నా. కుళ్ళ వాటిలో ఏ ఒకటి ఉంటాయి కదా, పిల్లలు తినేది కదా. అంటే ఫస్ట్ రవ్వ అయితే నేను ఫ్రై చేసుకుంటా, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తా. ఫ్రై చేస్తే పచ్చివాసన ఉండదు, బాగుంటుంది ఉప్మా కూడా. మాకు రోడ్డు దగ్గర ఇల్లు కదా, లారీలు బస్సులు సౌండ్లు మీకు వినపడతానే ఉంటాయి. ఇదిగోండి రవ్వ బాగా ఫ్రై అయిపోయింది, పచ్చి స్మెల్ అంతా పోతే బాగుంటుంది. రవ్వ బాగా ఫ్రై చేసేసిన ఇదిగోండి రవ్వని బాగా ఫ్రై చేసేసిన. రవ్వ ఫ్రై చేస్తే పచ్చి స్మెల్ ఉండదు, బాగుంటుంది. ఎక్కడికి పోతుందని చూస్తున్నారా, కరేపాకు కోయడానికి. మా ఇంట్లో చెట్టు ఉంది కదా, ఫ్రెష్గా కోసి కూరలు వేస్తా. ఎంత మంచి స్మెల్ వస్తుంది అసలుకి మన ఇంట్లో చెట్టు కోసి ఇట్లా పాటోర్ దీలా. ఇక మా టోనీ గాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా వేసేస్తా కరేపాకు. చూడండి ఎంత మంచిగా ఉందో చెట్టు, ఫ్రెష్ కరేపాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసి వేసేస్తా. ఎట్లయినా మన ఇంట్లో చెట్టు పెంచుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు, అవునంటారు కాదంటారు. ఇప్పుడు కోసేసుకుంటే ఇంకా స్మెల్ కూడా భలే ఉంటుంది కదా. టోనీ ఇంకో మా టోనీ ఇదిగోండి టోనీ రే, ఆమెను చూస్తుంది మా టోనీ. ఇదిగోండి ఆనియన్స్ కరేపాకు తాలింపు గింజలు వేసినా కదా. నేను ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి ముందు పోయిను, పచ్చిమిర్చిని ఉల్లిపాయలు ఫ్రై చేసినాకనే కోస్తా, లేకుంటే ఏదో కలర్ మారుతాయి ఇవి పచ్చిమిర్చి, అందుకని ముందు కొయ్యను. ఉల్లిపాయలు కోసిన తర్వాతనే ఒక కోసి వేస్తా. ముందే కోసి పెట్టను పచ్చిమిర్చిని, పచ్చిమిర్చిని ముందే కోసి పెట్టను. అవి ఏదో బ్లాక్గా మారుతాయి, మరి ఎందుకని ఏమో తెలియదు బ్లాక్గా వచ్చేస్తాయి. అందుకని ఆనియన్స్ ముందు కట్ చేసి అవి ఫ్రై చేస్తూ ఉంటాను. ఇంక నా పచ్చిమిర్చి కోసి దాంట్లో వేసేస్తా. దీంట్లో ఇంకా అల్లం తరిగి వేసుకుంటే ఇంకా భలే ఉంటుంది. సన్నరవ్వ ఉప్మా అల్లం కానీ తరిగి వేసుకుంటే, కానీ మా ఇప్పుడైతే లేవు లేదు లేదులేండి అది.
నా ఉన్న కాడిక చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేయండి. ఎప్పుడైనా తొందరగా ఫ్రై అవ్వాలంటే చాలామందికి తెలుసు, చాలామందికి కూడా తెలియదు. నేను చాలామందిని చూస్తున్నాను, చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు ఆ విషయం. ఫ్రై అవ్వాలంటే మటుకు సాల్ట్ వేసుకోండి. నేను వచ్చేసి ఇదిగోండి టమోటాలు కూడా వేస్తాం, ఈ ఉప్మాలు టమోటాలు కూడా వేస్తా. మీరు వేసుకుంటారు లేదా కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. నేనైతే టమోటాలు వేస్తా, బాగుంటుంది టేస్ట్. ఇదండి రవ్వ అయితే మంచిగా ఫ్రై చేసిన రవ్వ. ఫ్రై చేస్తుంటే స్మెల్ మంచిగా వస్తుంది, నెయ్యి స్మెల్ లాగా వస్తుంది కొద్దిగా. ఉప్మాలోకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది, అవునంటారా కాదంటారా? ఫ్రెష్ కరివేపాకు వేసిన పచ్చిమిర్చి. నేనేదో లెఫ్ట్ హ్యాండ్ చేస్తున్నట్టే ఉంది కదా, ఈ సెల్ఫీ వీడియో కదా. ఇదిగోండి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. టమోటాలు కూడా వేసిన. టమోటాలు వేసినాక ఒక్కసారి అట్లా కలుపుకొని మూత అయితే పెట్టేసేయండి. ఊరికి అట్లా కలిపితే మటుకు అసలుకి మగ్గవు అవి టమోటాలు. ఎప్పుడైనా సరే ఇదొక టిప్ మీకు, టమోటాలు ఎప్పుడైనా సరే వేయగానే కాస్త కలిపేసేసి అట్లా కలిపేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసినామంటే ఇక్కడ మగ్గిపోద్ది, ఏం ఊరికి కలిపెట్టద్దు టమోటాలని. ఇందాక ఆనియన్స్లో సాల్ట్ వేసినాం కదా, చూసి వేసుకోండి, లేకుంటే ఉప్పు కసం అవుతుంది, పిల్లలు తినలేరు. ఇదండి ఒకసారి కలిపేసినా కదా, కలిపేసినాక ఇక్కడ మూత పెట్టేసినామంటే ఇక్కడ అదే మగ్గిపోద్ది. మనం ఈ టైంలో ఖాళీగా వెళ్ళి ఇప్పుడు ఏం చేయలేము, అది అయిన తర్వాత చేస్తాం. ఏ పనైనా మళ్ళీ మాడిన ఇంకేమన్నా అయినా కూడా ఇబ్బంది, పాపం పిల్లలు తినలేరు కదా. ఎవరు లాగవలేదు ఇంకా, ఒక పిచ్చి అమ్మాయి మాదిరి నేనే లాగవాలి ఇంట్లో. పొద్దున్న ఏం చేద్దాం, చీకటి ఉంది కదా, ఈ రూమ్ చీకటిగానే ఉంటుంది. ఈ రూమ్ మటుకు లైట్ వేసి ఉంటుంది. మా అమ్మాయి బట్టలు ఎత్తుక్కుంటా ఉంది చూడండి. యూనిఫారమ్మా, రెండు యూనిఫారాలు, రెండు యూనిఫారం. నేను మొన్నేమో నీరసంగా ఉండింది, నిన్నొచ్చేసి బ్లౌజ్ కుట్టిన, మీషో నుంచి తెచ్చినా కదా ఆ బ్లౌజ్ కుట్టిన. ఇక రెండు రోజు నిన్న మొన్న బట్టలు ఉతకలేదు. మామూలు డ్రెస్ వేసుకుంటుందంట, ఏమన్నారు? టెన్త్ క్లాస్ కదా, బయటే కూర్చొని ఉంటారు చదువుకుంటా. ఏమన్నారు? మీషో నుంచి తెప్పించినా కదా, సారీ చూపించినా కదా మీకు, బ్లౌజ్ కుట్టిన చూపిస్తా. చేయి నొప్పి పుడుతుంది చెప్పిందప్పుడు ఆన్ చేయటంలా. నేను పిచ్చిదాన్నో మాట్లాడుకుంటానా, మా అమ్మాయి ఆన్ చేసినవా అన్నా కూడా అప్పుడు ఆన్ చేస్తుంది. ఇదిగండి నిన్న బ్లౌజ్ కుట్టినా, మీషో నుంచి తెప్పించినా కదా మొన్న, మీకు కూడా చూపించినా కదా ఆ బ్లౌజ్ కుట్టినా నిన్న. ఇంకైతే కట్టుకొని చూపిస్తా. ఈరోజు పిల్లలు సినిమాకి వెళ్ళాలంటున్నారు, ముందే చెప్పేస్తున్నా మీకు. వెళ్ళకపోతే మళ్ళీ వెళ్ళలేదు ఏందని అడుగుతారేమో. ఇదిగండి ఒక అమ్మాయి వచ్చేసి 1000 రూపాయలు ఉంటుందని అని మెసేజ్ పెట్టింది. 1000 రూపాయలు అయితే ఉండదండి, ఇది 1000 రూపాయలు ఉండదు. ఒక అమ్మాయి వచ్చేసి 1000 రూపాయలు ఉంటుందని మెసేజ్ పెట్టింది. శారీ మటుకు మస్తు ఉంది కదా, కలర్ కానీ అసలు భలే ఉంది, అసలుకి భలే మెరుస్తుంది, షైనీ కూడా వచ్చి. నిన్నే కుట్టేసిన బ్లౌజ్ అను, ఫాల్స్ కుట్టేసిన నిన్నే. చూద్దాం మా పిల్లలు సినిమాకి వెళ్ళాలంటున్నారు, అప్పుడైతే కట్టుకుంటా, కట్టుకొని చూపిస్తాను మీకు. మళ్ళా ఇది వచ్చేసి 582 పడిందండి, కాస్ట్ ఎక్కువే పడింది. బ్రాసెస్ ఆయిల్ అంతా కాస్ట్ అయితే ఏం లేవు, 582 పడింది. ఒక అమ్మాయి వచ్చేసి 1000 రూపాయలు పడితేనే అనింది, పాపం 1000 రూపాయలు పడదు, బ్రాసెస్ ఆయిల్ తక్కువ రేటే ఉండే కదా. 582 రూపీస్ పడింది. ఇక్కడ కాస్ట్ అయితే ఎక్కువే ఉంటుంది. టీమా ఇంకా ఆమెకి టైం అవుతుందిలేండి, ఆమెకు టైం అవుతుంది, ఆమెతో వీడియో తీపించుకుంటే ఎట్లా. మళ్ళా అంత కాస్ట్ అయితే ఉండదు. ఇది వచ్చేసి 582 రూపీస్ పడింది. శారీ వచ్చేసి ఒక అమ్మాయి అయితే 1000 రూపాయలు ఉంటుంది అక్క అని పెట్టింది మెసేజ్, పాపం చాలా
మెసేజ్ పెట్టేటోళ్ళకి చాలా, వాళ్ళు చూసి మన వీడియోలు చూసి మెసేజ్ పెట్టడం అంటే మామూలు మాటలు కాదు. మన వీడియో చూసి ఓపిక్గా మెసేజ్ పెడుతున్నారంటే చాలా గ్రేట్. అసలుకి మెసేజ్ పెట్టినట్టు మాటలు కాదు, మెసేజ్లు రావాలన్నా కూడా మాటలు కాదు. చాలామందికి నేను కూడా మెసేజ్లు పెట్టినా, రిప్లై ఒక్కరు పెట్టింది లేదు. అటువంటి వాళ్ళకి అసలు మెసేజ్ పెట్టాల్సిన అవసరమే లేదు. అటువంటి వాళ్ళకైతే చాలామందికి నేను చాలా వాళ్ళకి సూపర్గా ఉంది, బాగుంది, నైస్గా ఉందని ఎంతోమంది పెట్టున్నా, వాళ్ళకి వేలల్లో మెసేజ్లు ఉండేవి. అటువంటి వాళ్ళకి మనం పెట్టాల్సిన అవసరమే లేదు నన్ను అడిగితే. అసలుకి అది మెసేజ్ పెట్టాలంటే అసలు చాలా ఓపిక ఉండాలి. దాని గురించి రాసి రెస్పెక్ట్గా రాసి పెట్టాలంటే మాటలు కాదు. పాప మా పాప వచ్చి మన పెద్ద అమ్మాయో చిన్న అమ్మాయో తెలియదు, ఇక నా అంత ఉంటుందని ఉంది, అంతైతే ఉండదు. 582 రూపీస్ పడుతుంది, పడింది. కాకపోతే కాస్ట్ అయితే ఎక్కువ రేటే పడింది నాకు తెలిసి. అంతైతే ఉండదులేండి, మనం బయటకు పోకుండా ఇంట్లో ఉండే సెల్ చూసుకుంటా, ఇంటికి వస్తుంది కదా సెల్ చూసుకుంటా షాపింగ్ చేయడం కదా, సరిపోతే పని బయటకు వెళ్ళే పని లేకుండా. బయటకు వెళ్తే అంతకన్నా ఎక్కువ రేట్ అవుతుంది. ఛార్జీలు ఆటో ఛార్జీలు ఇప్పుడు అంటే బస్సులు వచ్చినాయండి ఫ్రీగా. ఇక నా ఎంతో కొంత అవుతుంటుంది, బయటకు పోతే ఏదో ఒకటి తినడం చేయడం తాగడం ఉంటుంది కదా, ఇంటికే వచ్చేస్తుంది మనకి. అంత కూడా డ్యామేజ్ అన్న మాటే లేదు. చీర చాలా బాగుంది. ఓకే, నా టమోటాలు ఎంతవరకు వచ్చినాయో మీతోటి మాట్లాడితేనే మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీతోటి ఒకటే మాట్లాడాలనిపిస్తుంది. ఏం చేద్దాం, ఒక్కసారి మా పిల్లలు అయితే ఒక్కోసారి ఏందమ్మా సరిగ్గా మాట్లాడడం అంటున్నారు. ఇప్పుడైతే అసలు సెల్లు అసలు బుద్ధి అవ్వట్లేదు, అంత బాగా మాటలు వస్తలే, దొల్లుకుంటానే ఉన్నాయి. ఇవన్నీ టమోటాలు, ఇంకా మగ్గల మగ్గ వస్తున్నాయి. ఇవన్నీ మగ్గిని అంటే వాటర్ పోసేస్తా. ఇప్పుడు నా ఉప్మా అయితే చేసి అమ్మాయికి అయితే బాక్స్ కట్టాలి. ఓకే అండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందో చూస్తూ ఉండండి. ఇదిగోండి టమోటాలు మగ్గిపోయినాయి, టమాటాలు మగ్గిపోయిన వాటర్ కూడా పోసేసిన. ఇందాక ఆనియన్స్లో సాల్ట్ వేయమని చెప్పినా కదా, మళ్ళా చాలకపోతే చూసి అయితే వేసుకోండి, చెప్పకుండా మళ్ళీ పిల్లలు తినలేరు. ఇక నా సాల్ట్ అయితే చాలకపోతే చూసి వేసుకోండి. వాటర్తో పోసేసిన, నేనైతే ఈ గ్లాస్ రవ్వ పోసిన కదా, ఒక గ్లాస్కి వచ్చి 2 గ్లాసులు వాటర్ పోస్తా. ఎందుకంటే ఇది కొంచెం మెదుపుగానే ఉంటుంది, బాగుంటుంది. మెదుపు మెదుపుగా ఉంటే పిల్లలకు కూడా అరుగుతుంది మంచిగా. ఒక్కొక్కరికైతే ఉప్మా చేస్తే గొంతులోనే ఉంటుంది అది ఇది అంటారు కదా, అసలు ఆ ఇబ్బంది ఉండదు. నేనైతే 2 గ్లాసులు నీళ్ళు పోస్తా, మెదుపు మెదుపుగా ఉంటుంది, బాగుంటుంది, తొందరగా కూడా అరిగిపోద్ది. చాలామందికి ఉప్మా పడదు, గొంతులోనే ఉంది అది ఇది ఏదేదో అంటారు, అసలు అట్లా ఉండదు. ఇట్లయితే ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక వాటర్ అయితే పోసినా కదా, సాల్ట్ కానీ చాలకపోతే వేసుకోండి సాల్ట్. వంట దగ్గర ఉంటే చూడబుద్దావుదని అటు ఇటు తిరుగుతున్నా నేను. వంట దగ్గర ఉంటే ఎవరికి చూడబుద్ది కాదు కదా, చూసి చెప్పి మీకనే కాదు, ఒక్కసారి నేను వీడియోలు చూస్తుంటా కదా, ఇక నాకు కూడా అట్లానే అనిపిస్తుంది. ఒకటే దగ్గర ఉండి చేస్తున్నారు ఏంది, ఏం చూడబుద్దావద్దని. ఇంకా అందుకే అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నా. ఇదిగోండి మా టోర్ నీళ్ళు కూర్చోండి మంచిగా పైన. ఇక నా నీళ్ళు అయితే కాగుతూ ఉంటే, ఆ నీళ్ళు కాగటండి, మనం ఎందుకు ఖాళీగా ఉండాలా, పోయి చిమ్మేస్తా. చిమ్మేస్తే ఈ పని అయిపోద్ది కదా. ఇకనా ఈ ఎసురు మరగాలి, బాగా మరిగినాక రవ్వ వేసుకుంటే బాగుంటుంది. నెల్లి చిమ్మేసేస్తా, మళ్ళీ వచ్చి వీడియోలో కలుస్తాను. ఓకే అండి, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇదిగోండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇట్లా ఉంటుంది, పొడి పొడిగా ఉండదు, పిల్లలకి గొంతులో కూడా లేకుండా ఉండదు, మంచిగా అరిగిపోద్ది, మెదుపు మెదుపుగా ఉంటుంది. ఇట్లా చేసుకుంటే తొందరగా కూడా అరిగిపోద్ది. ఉప్మా అంటే భయపడతారు కదా పిల్లలు చాలామంది అరగదని. ఉప్మా అయితే రెడీ అయిపోయింది, ఇంకా చాలా పనులు ఉండేవి, ఇంకా పోయి స్టార్ట్ చేస్తాయి. బయట నీళ్ళు జల్లాలి, ముగ్గేయాలి, దాంట్లో జడేయాలి, పాలు వస్తే చాయ్ పెట్టాలి, ఇవాళ బట్టలు ఉన్నాయి, అవి ఉతకాలి, ఎన్ని పనులు ఉన్నాయో. ఇదిగోండి జడలు అయితే వేసేసిన, బాక్స్ పెట్టుకుంటుంది. ఇంకా పాలు వచ్చినాయి, చాయ్ పెట్టాలి, ఇంకా బయట నీళ్ళు చల్లాలి. చెప్పినా కానీ పనులు ఇంకా కాలేదు, జడ వేసేసా.
ఆమె వెళ్ళిపోతే నాకు ఇంకా నిదానంగా చేసుకుంటా మన పనులు. పెట్టుకో మేము కొంచెం కొంచెం పచ్చడి వేసుకో, కొంచెం పందారం వేసుకో, అయితే వెయిట్ చేయకుండా ఉంటుంది. చూడు ఎంత పెట్టుకుందో, ఎంత పెట్టుకుందో చూడండి. ఏం పిల్లలకి బలం ఉంటుంది, నేను పొద్దున్నే లేచి చేస్తాను, ఏం పిల్లలకు బలం ఉంటుంది చెప్పండి. ఏమే నాడాలు కట్టుకో, నాడాలు కట్టాలంట, ఏందో అన్నీ చేయాలి. ఇంకా చిన్న పిల్ల అనుకుంటుంది. చాయ్ పెడతాను, ఇక నా చాయ్ పెట్టి బ్లాగ్ అది కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఓకే అండి, ఎందుకండి మాకు చాయ్కి ముందు హాట్ వాటర్ తాగే అలవాటు. మీలో ఎంతమందికి ఉంది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. షేర్ కాదంట, కామెంట్ పెట్టాలని అంటుంది మా అమ్మాయి. షేర్ చేయమని అనకూడదమ్మా, కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అని అడగాలి నువ్వు అంటుంది మా అమ్మాయి. పిల్లలకు తెలిసిన కూడా మనకు తెలియటం లేదు, ఏం చేద్దాం. షేర్ చేయండి, షేర్ చేయండి, అదే వస్తుంది నాకు. ఎందుకంటే మాకు చాయ్కి ముందు హాట్ వాటర్ దగ్గ అలవాటు. ఇదిగోండి, మీలో ఎంతమందికి హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చాయ్కి ముందు ఖచ్చితంగా హాట్ వాటర్ తాగే అలవాటు. ఇది వచ్చేసి కరోనా టైంలో హాట్ వాటర్ తాగండి, హాట్ వాటర్ తాగండి అని అంట అనేటోళ్ళు కదా. ఇంకా అప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది. ముందు మా వారికి ఇస్తా, తర్వాత నేను తాగుతా. ఇంట్లో వచ్చేసి ఏం చేద్దాం, ఆడవాళ్ళు లాస్ట్. ఎందుకంటే వాడు వాడి మీదకి వెళ్తా ఉన్నాడు చూడండి. హాయ్ చెప్పు నాన్న, ఇదిగో వీడియోలో మీ దోస్తుంది. హాయ్, ఇదిగో వాటర్, ఇదిగో మేమిద్దరం తాగుతాం చాయ్. మేమే తాగేది, మా పిల్లలు తాగరు. హాయ్ చెప్పు మామయ్య. అందుకి వెళ్తుర్లో కనపడలేదని దగ్గరకు వచ్చి హాయ్ చెప్తున్నాడు. ఓకే అండి, లాక్ కంటిన్యూ అవుతా చూస్తా ఉండండి. మెటిల్డా స్కూలే. ఇవి లాస్ట్ అయిపోయింది అందుకు. మా కొడుకును కూడా నాశనం చేశాడు అట్టానే, మా కొడుకును కూడా అట్టా నాశనం చేశాడు. బతిలాడు బతిలాడి హాస్టల్ కాదు, రోజు పోయి వస్తాడు. బాయ్ మా చిన్ని. విన్నారా, అసలుకి ఒక్కో స్కూల్లో బతులాడు బతులాడు చేయించుకుంటున్నారు. తర్వాత పిల్లలకి చదువు రావట్లేదని అడిగితే ఇంక మనదే ప్రాబ్లం అన్నట్టు మాట్లాడుతున్నారు. అదేమంటే తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ పర్సన్ అయితేనే పిల్లలు చదువుతారు. ఇప్పుడు ఎంతమంది ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నారు మీరు చెప్పండి, ఎంతమంది ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నారు మన 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 ఇండియాలో చెప్పండి. అట్లాంటప్పుడు స్కూల్ వాళ్ళు ఒక బోర్డు పెట్టాలి, తల్లిదండ్రి చదువుకున్న వాళ్ళైతేనే వాళ్ళ పిల్లల్ని మా కాన్వెంట్లో చేర్పించాలని వాళ్ళు ఒక బోర్డు పెట్టాలి బయట. అప్పుడు చదువు రాని వాళ్ళు పిల్లలు తీసుకుపోయి ఏదో ఒక స్కూల్ వేసుకుంటారు కదా, బతిలాడు చేర్పించుకుంటారు బాగానే. బతిలాడు బతిలాడి ఆమె మా పిల్లలకు చదువు రావట్లేదు ఏందని అడిగితే ఉల్టా మన మీద మళ్ళీ మాట్లాడుతున్నారు. ఏం చేయాలో చెప్పండి, లోకం ఎట్లా ఉంది అసలుకి. ఈ సోదంతా ఆడైనా ఉండేదే కదా, ఇక నా చాయ్ అయితే కాగుతా ఉండయి. నా తిట్టినావా, నీకు టైం అవుతుందా. ఇంక బాయ్ చెప్పు. బాయ్ బాయ్ అండి, ఇక మళ్ళీ మంచి మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.